ఈ రోజు పల్లీ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా కష్టం అనుకుంటారండి కానీ చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లి మసాలాకి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కప్పు అయితే పల్లీలు తీసుకుంటున్నాను ఇది వంద గ్రాముల వరకు ఉంటుందండి ఈ కప్పు ఈ కప్పుతో ఒక కప్పు అయితే నేను పల్లీలు తీసుకున్నాను ఇవి పచ్చివేనండి వేయించినవి కాదు డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలి ఇవి మనం ఒకసారి వేసుకునే ముందు అన్నీ చెక్ చేసుకోవాలండి అక్కడక్కడ కొన్ని పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసుకోవాలి ఆ తర్వాత ఒక అరకప్పు అయితే శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ అయితే నేను ఇక్కడ ఫుల్ స్పూన్ తీసుకుని ఇందులో సగం అయితే వేస్తున్నానండి ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు నేను చాట్ మసాలా వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర చాట్ మసాలా ఉంది కాబట్టి చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హల్దీరామ్ స్నాక్స్ ఉంటాయి కదండి వాటిలాగా ఉంటుంది కాబట్టి నేనైతే చాట్ మసాలా వేస్తున్నాను ఆ తర్వాత ఒక సగం నిమ్మ చెక్క అయితే ఇందులో పిండుతున్నాను చాలామంది నిమ్మరసం వేయడం వల్ల చేదు వస్తుంది అనుకుంటారు కానీ అటువంటిది ఏమీ ఉండదండి మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒకసారి ఇదన్నీ కూడా బాగా కలుపుకోవాలి మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను కలుపుతున్నాను చూడండి నేనైతే కారం అలాగే చాట్ మసాలా వేసాను కాబట్టి నాకైతే ఇక్కడ ఈ స్పైసీ సరిపోతుంది ఈ విధంగా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి వాటరు ఎక్కువగా వేసుకోకూడదండి ఇది మరీ జోరుగా కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనం జారుగా కలిపినట్లయితే మనకి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుందండి కాబట్టి ఈ పిండి మిశ్రమం మనకి పల్లీలకి చక్కగా కోట్ అయ్యేలాగా మాత్రమే వాటర్ వేసుకోవాలి ఈ విధంగా చేతిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మనకి గట్టిగా ఉన్నా కూడా పల్లీలకి చక్కగా పట్టుకుంటుంది ఆ తర్వాత ఇక్కడ నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇది రెడ్ కలర్ తీసుకున్నాను మనకి కలర్ఫుల్గా ఉంటే బాగుంటాయి కాబట్టి కొంచెం అయితే తీసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఒకవేళ నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకుని జారుగా కలుపుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది అలాగే మనం ఈ విధంగా గట్టిగా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి కరకరలాడుతూ క్రిస్పీగా అయితే పల్లీ మసాలా వస్తుంది చూసారు కదా ఇలా అయితే నేను చక్కగా పిండిని ఇలా కలుపుకున్నానండి మీరు కూడా ఇదే మాదిరిగా కలుపుకుంటే మీకు చక్కగా పల్లి మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒకసారి అంతా కూడా బాగా మళ్ళీ కలుపుకోవాలండి ఇటువంటి సమయంలోనే మనం ఉప్పు అనేది సరిచూసుకోవాలి ఆ తర్వాత చూడండి ఒకసారి ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఏ విధంగా వస్తుందా అనేది చూసుకోవాలి ఇవి మనకి పొడి పొడిగా రావాలండి కాబట్టి ఇలా అయితే కలిపేసి ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను దీంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి మనకి తక్కువ ఆయిల్ వేసినా కూడా ఈ పల్లీలు అనేవి చక్కగా వేగిపోతాయి మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి నేనైతే ఇలా వేసాను కదా ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేడైందండి ఇది మరీ వేడవక ముందే మనం పల్లీలు అనేవి ఈ విధంగా ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ వేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా వేయడం కష్టం అనుకుంటే కొంచెం చేతిని కదుపుతూ ఇది పొడి పొడిలా పడేటట్టుగా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పల్లీకి మసాలా అంతా కూడా కోటై ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను ఒకేసారి ఆయిల్ బాగా వేడైనట్లయితే మనకి వేసిన వెంటనే మాడిపోతుందండి కాబట్టి ఆయిల్ కొంచెం వేడవగానే ఈ మాదిరిగా మొత్తం అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి లోపల పల్లి అంతా కూడా వేగి పైన మసాలా కూడా కరకరలాడుతూ మనకి చక్కగా తయారవుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మంట మనకి చివరికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఒక రెండు నిమిషాలకి తీసేస్తాం అనగా అప్పుడైతే మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉంచి తీసేసుకుంటే మనకి ఈ పల్లి మసాలా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అంతా వేసిన తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి మనకి కలర్ అయితే ఎర్రగా కనిపిస్తుంది కదండి ఎందుకంటే మనం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం అయితే వేగనివ్వాలి ఇలా వేగినట్లయితే మనకి కరకరలాడుతూ అయితే పల్లి మసాలా అనేది తయారవుతుంది ఒకవేళ మెత్తగా ఉన్నా కూడా తర్వాత తీసిన తర్వాత చల్లారిన తర్వాత అవి కరకరలాడుతూ వచ్చేస్తాయండి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు చూసారు కదా మనకైతే పల్లి మసాలా వేగిపోయింది ఇప్పుడైతే ఈ విధంగా నేను జాలీ గరెట్లోకైతే తీస్తున్నాను ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల కిందకనేది జారిపోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నానండి చూసారు కదా మిగిలిందంతా కూడా ఇదే మాదిరిగా వేసుకుని వేయించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ మసాలా రెడీ అయిపోయింది చాలామంది ఈ పల్లీ మసాలాని ఇష్టపడుతూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టీ టైం స్నాక్గా అలాగే టైంపాస్కి తినొచ్చు చాలా టేస్టీగా ఉండే పల్లీ మసాలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మనకి ఒకటైతే తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వేగిందో చక్కగా కరకరలాడుతూ అయితే మనకి వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఏమాత్రం మెత్తగా లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే పల్లీ మసాలా అయితే రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి